రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ మొత్తం ప్రాంతాలన్నిటి కలిపి సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చారు ఇక్కడ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటిదాకా స్థలాలు ఇచ్చినా ఇళ్ళు కట్టుకోలేకపోతున్నారు దానికి ఇప్పుడు అనుమతి లభించింది ఇందులో విజయవాడ సెంటర్లో ఎనిమిది వేల ఐదు వందల నాలుగు ఇళ్లు కట్టాలి విజయవాడ ఈస్ట్లో ఏడు వేల తొమ్మిది వందల అరవై మూడు విజయవాడ వెస్ట్లో ఏడు వేల మూడు వందల యాభై నాలుగు మంగళగిరిలో పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు తాడికొండలో ఒకవేళ ఏడు వందల నలభై తొమ్మిది పొన్నూరులో రెండు వేల యాభై సిఆర్డిఏలో పేదల ఇళ్ల నిర్మాణానికి తాజాగా గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు దాదాపుగా సిఆర్డిలో యాభై వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం మీదనే చర్య ప్రారంభించారు అయితే లోన్స్ తీసుకోమంటున్నారంటూ ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పడం కూడా ఒత్తిడి అవుతుంది అలాంటి కోణాల్లో రాసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది